ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఈ మాలని గనక శివునికి సమర్పిస్తే ధనవంతులు అవ్వడం ఖాయము అని. అంటే యథార్థంగా ఇప్పుడు చెప్పేటువంటి తెలియచేసేటువంటి ఈ పూలతోటి శివుడికి అభిషేకం చేసిన శివుడికి చక్కగా దండగా కట్టి, అంటే మాల అని అంటారు, శివుడికి చక్కగా మాలని సమర్పించిన శివుడికి చక్కగా అభిషేకం అనేది చేసిన తర్వాత అభిషేకానంతరము చక్కగా ఈ మాలని గనక సమర్పిస్తే ధనవంతులు అవుతారు, దారిద్ర్యం దూరమైపోతుంది. ఇది యథార్థం. అది మీరు ప్రయత్నించి చూడండి. ఎందుకంటే ఈ పూలు దొరకటం అనేది కొంచెం రేర్గా మనకి తటస్థపడితే, కాబట్టి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటే అప్పుడు తీసుకొని వచ్చి దండగట్టి శివునికి దండగా సమర్పించవచ్చు. అది ఉమ్మెత్త పువ్వులు అని ఉంటాయి. ఆ ఉమ్మెత్త పువ్వుల్ని తీసుకొని వచ్చి చక్కగా అది దండ కట్టి ఆ పరమేశ్వరుడికి సమర్పించండి. యథార్థంగా ధనవంతులు అవుతారు, దారిద్ర్యం తొలగిపోతుంది. గణపతి నవరాత్రుల్లో కూడా ఈ ఉమ్మెత్త పువ్వులతోటి చక్కగా పూజ చేయటము అనేటువంటిది ఉంటుంది. పత్రిలో కూడా ఈ ఉమ్మెత్త పత్రి అని చెప్పేసి కూడా మనం సమర్పిస్తూ ఉంటాము. అలా ఉమ్మెత్తకు అంత పవర్ అనేటువంటిది ఉంటుంది, అంత శక్తి కలిగినటువంటిది. దారిద్ర్యం దూరమైపోతుంది, నెగటివ్ పోతుంది, పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు, ఐశ్వర్యవంతులవుతారు. కానీ ఎక్కడైనా మీకు ఈ పువ్వు కనుక కనబడింది అని అంటే దండగట్టేంత లేకపోయినా ఒకటి రెండు పువ్వులు లభ్యమైనా తీసుకొచ్చి ఆ పరమేశ్వరునికి సమర్పించండి చాలు, ధనవంతులవుతారు. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.